హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో లోకేష్ గారి పాదయాత్ర విజయవంతంగా నడుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే నిన్న గన్నవరంలో ఆయన పాదయాత్ర చేస్తూ ఒక స్పీచ్ ఇచ్చారు అందులో కోడల నాని పైన కొన్ని సంచలన వాక్యాలు చేశారు ఆయన వార్నింగ్ ఇచ్చారు సో ఈ వార్ గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంగమరావు గారు ఉన్నారు వారి ద్వారా తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ లోకేష్ గారు పాదయాత్ర నిన్న గన్నవరం స్పీచ్లో మన కోడల నాని బట్టలిప్పి పరిగెత్తిచ్చి కొడతా అంటూ వ్యాఖ్యలు చేశారు ఇవి ఎంతవరకు కరెక్ట్ అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఇప్పటివరకు జరుగుతున్నది ఒక ఎత్తు అయింది యువగూడెం పాదయాత్ర నిన్న గన్నవరంలో జరిగింది మరో ఎత్తు అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులకి అతను నేను తండ్రిలాగా చూస్తా ఊరుకోను జరిగే పరిణామాలకి తల ఉంచుకొని వెళ్ళను ఎవరన్నా అంటే పానీలే వాళ్ళ పాపను వాళ్ళ పోతుంది చట్టం తను పనిచేసిపోతుందని చెప్పని చూస్తా ఊరుకోను ఇప్పటిదాకా మీకు చాలామంది చాలా ఇట్లా అవమానాలు జరిగినాయి దాటన్నిటికీ సరైన సమాధానం చెబుతాను నా తల్లికే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఆడపిల్లకి కూడా ఇలాంటి అవమానాలు జరగకుండా నేను చూసుకుంటాను అలా చేసిన వాళ్ళు ఎవరిని వదిలిపెట్టని చెప్పని చాలా స్పష్టంగా అతను సందేశం ఇవ్వడం కూడా జరిగింది ఈరోజు ముఖ్యంగా ఆలోచించుకుంటా ఉంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఎదురు చూస్తుంది ఇలాంటి నాయకుడి గురించి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఇప్పుడు దాకా ఆంధ్ర రాష్ట్రానికి ఎన్ని చేసినా సంయుక్త ఆంధ్ర రాష్ట్రానికి ఎన్ని చేసినా కూడా ఒక భరోసా కార్యకర్తలో ఇవ్వలేకపోవటం వల్లే ఇప్పటి వరకు ఆయన ఓడిపోవడం కూడా జరుగుతూ ఉంది కానీ ఈరోజు లోకేష్ బాబు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీలో నందమూరి తారక రామారావు గారి శాఖ ముగిసిన తర్వాత తెలుగుదేశం పార్టీ అనేది చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి వచ్చిన తర్వాత కేడర్కి అధినాయకుడికి మధ్య జరుగుతున్నటువంటి సయోధ్య లేదనే అభిప్రాయం అనేది ప్రజలందరికీ ఉంది దాన్ని గుర్తించిన వ్యక్తి ఈరోజు లోకేష్ బాబు ఎందుకంటే ఈయన పరిపాలన గురించి చూసుకుంటాడే తప్ప కార్యకర్తల గురించి పెద్దగా ఆలోచించడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏగాడికి ప్రజలు ప్రజలు అని చెప్పని ఆలోచిస్తాడు కాబట్టి ప్రజ కార్యకర్తలు కొంత అసంతృప్తి ఉందని గుర్తించాడు దాన్ని రూపుమాపడం కోసం కార్యకర్తలకు నేను ఉన్నానని చెప్పే విధంగానే లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టిన కానించి స్పష్టంగా ఎక్కడికక్కడికి స్థానికులందరికీ స్థానిక శ్రేణులకి నాయకులకు కూడా అలాగే ప్రజలకు కూడా స్పష్టంగా చెప్పుకుంటూ తన ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రానికి ఏం చేశాము మేలు మీ ప్రాంతాలకు ఏం చేశాము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కొనసాగించాల్సింది వీళ్ళు ఎందుకు ఆపేశారు జరిగిన నష్టాలు ఏంటి లాభాలు ఏంటి చాలా స్పష్టంగా సెల్ఫీ ఛాలెంజీల ద్వారా ప్రతిపక్షానికి ఇప్పుడున్న అధికార పక్షానికి ఛాలెంజ్లు విసురుకుంటూ తన స్వపక్షానికి ఏం చేశాము వివరంగా చెప్పుకుంటూ బయలుదేరాడు కాబట్టి ఈరోజు లోకేష్ ది చిత్తూరులో ప్రారంభమైంది మామూలుగా ప్రారంభమైనటువంటి యువగళం పాదయాత్ర ఇంత అద్భుతంగా ప్రజలు మమేకమవటానికి ముఖ్యంగా యువత వాళ్ళు బాగా చంద్రబా లోకేష్ బాబు గారిని ఆదరించడానికి ముఖ్య కారణం ఏందంటే అతను మాట్లాడే విధానం అతను తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఇది దీనికి బాగా ఆకర్షితులయ్యారు ఈరోజు యువత కావచ్చు మహిళ కావచ్చు ఎందుకంటే గతంలో ఏం చేశాము రేపు వస్తే ఏం చేస్తామని చాలా స్పష్టంగా చెబుతున్నాడు అతను గతంలో ఆరు లక్షల వరకు ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది రేపు మేము అధికారంలోకి వస్తే ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాము ఆ బాధ్యత నేను తీసుకుంటాను అన్నాడు వేరే వాళ్ళ మీద నెట్టలా ఆ బాధ్యత నేనే తీసుకుంటాను అని చెబుతున్నాడు అలాగే కార్యకర్తలకు ఎలాంటి హామీ ఇస్తున్నాడు మిమ్మల్ని ఎవరైనా ఏమైనా చేసినా వాళ్ళందరి పేర్లు రాసిపెట్టుకున్నాను ఎవరిని వదిలిపెట్టను వాళ్ళ న్యాయస్థానాల్లో వాళ్ళ తగ్గ విధంగా శిక్షిస్తాను వాళ్ళందరికీ ఏం చేయాలో చేస్తాను నేను వాళ్ళందరికీ చెప్పుకూడదు వినిపిస్తాను జైల్లో అని చెప్పి స్పష్టంగా చూస్తున్నాడు ఏ కలుగులో దాక్కున్నా నేను వదిలిపెట్టను అని చెప్పని అతను మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు క్యాడర్ దాన్ని చూసి చాలా సంతోషపడుతున్నారు క్యాడర్ ఏ విధమైనటువంటి నాయకుడు కావాలనుకుంటున్నారో అలాంటి నాయకుడిగా ఈరోజు లోకేష్ బాబు వాళ్ళ కళ్ళ ముందు సాత్కా స్పష్టంగా కనపడుతున్నాడు అందుకే ఎలాంటి సందేహం లేదు ఇక మీరు అన్నట్టు గన్నవరమే తీసుకుంటే గన్నవరం ఇప్పటి వరకు ఆయన మాట్లాడిన సభలు సమావేశాల్లో చూసుకుంటే దానికి భిన్నంగా నాయకుడు అనేవాడు ఎలా మాట్లాడాలో నాయకత్వ లక్షణాలు ఏముండయో అవతరాలు మాట్లాడితే దాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలో అన్నీ నిన్న అతను ప్రదర్శించడం కూడా జరిగింది నిస్సందేహంగా అతను అదే మీరు ఉదాహరించారు కొడాలి నాని దాని గురించి మరి వాళ్ళు ఆ తల్లిని చేసిన అవమానానికి నిండు సభలో వీళ్ళందరూ చేసిన దానికి అతను ఆ ఒక నా తల్లికే కాదు ఇలాంటి చేసిన వాళ్ళని ఎవ్వరికీ ఏ ఆడపిల్ల కూడా ఇలాంటి సంఘటన జరగకుండా చూసుకునే బాధ్యత నాది వీళ్ళని మాత్రం కొడాలి నాని మాత్రం ఇంత చేసిన కొడాలి నాని నడిబజార్లో కడ్రాడు ఊరేగిస్తానని చెప్పడం కూడా ఇవ్వడం కూడా జరిగింది అంటే అతనులోని యొక్క పట్టుదల వీళ్ళందరూ అతను వ్యక్తిగతంగా విమర్శిస్తే వ్యక్తిగతంగా అతని మీద దాడి చేస్తే పారిపోతాడు మళ్ళీ విదేశాలకు వెళ్తాడు రాజకీయాలు వదిలేస్తాడు చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా చూసుకుంటే ఇంకెన్నో సంవత్సరాలు ఆయన రాజకీయాల్లో ఉండడు కాబట్టి తెలుగుదేశం పార్టీ ముక్క చెక్కలైపోతూ ఉంది సంతోషపడాలని చెప్పని వీళ్ళు భావించారు దానికి ధీటుగా తనంటే ఏంటో తన నాయకత్వ లక్షణాలు ఏంటో ముఖ్యంగా పార్టీ శ్రేణులకి పార్టీ నాయకులకి ప్రజలకు కూడా స్పష్టంగా అర్థమయ్యే విధంగా ఈరోజు లోకేష్ తయారయ్యాడు లోకేష్ గారిని చూసుకుంటే ఈసారి వచ్చే ఎలక్షన్స్ దృష్టిలో ఉంచుకొని చాలా యాక్టివ్గా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా కాకపోతే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఉన్నంత యాక్టివ్గా లేరు అని ఒక వాదన వినిపిస్తుంది అంటే ఎందుకు ఇంకా ఎన్నికలకు టైం ఉందనా లేకుంటే ఆయన ఇప్పుడు కూల్గా ఉంటున్నారు ఆయన ఎప్పుడు అంతే కదా ఇప్పుడు ఆ బాధ్యత అలాంటి కార్యకర్తలకి ఆయనకి జరుగుతున్న అంతరాన్ని పోల్చడానికే కదా ఈరోజు లోకేష్ బాబు అనే వ్యక్తి బయలుదేరాడు కాబట్టి ఇతనికి ఒక స్పష్టత ఉంది ఏ నియోజకవర్గంలో ఎవరు అనేది తండ్రితో కూర్చొని ఎప్పుడు ఎన్నికలో వాళ్ళు మొదలుపెట్టినా కూడా ఎన్నికల ప్రక్రియ ముందే ఇది పూర్తి చేసేసి ఎవరెవరిని నిలబెట్టాలో ఒక నిర్ణయానికి లోకేష్ బాబు అని చంద్రబాబు నాయుడు గారు వస్తారని భావిస్తానే ఉన్నాం ఏపీలో ఈసారి ముందస్తు ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా సార్ వినపడుతున్నాయి అలాంటి మాటలు మళ్ళీ ప్రజల్లో ఉన్నంత వ్యతిరేకం చూసి వాళ్ళు వస్తారని అనుకోవట్లేదు రెండో ఒక విధంగా చూసుకుంటే రావడానికి ఎక్కువ అవకాశం కూడా కనపడుతుంది ఎందుకంటే మరి ఇప్పుడు అప్పులు చూసుకుంటా ఉంటే అందుబాటులో లేకుండా పోతున్నాయి తీసుకొచ్చి తీసుకొచ్చినట్టు మరి నేను ఈరోజు కూడా చూడటం కూడా జరిగింది వచ్చిన వెయ్యి కోట్ల రూపాయలు కూడా మరి వడ్డీలకి దానికి మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ ఎనికి తీసుకోవడం కూడా జరిగిందని చెప్పని మరి వార్తలు వస్తున్న నేపథ్యంలో రేపు ఈ ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి మరి ప్రభుత్వాన్ని సాఫీగా నడిపించే పరిస్థితి లేదు కాబట్టి ఆ ముంపు నుంచి కొంచెం తను తన కాపాడుకునే విధంగా ముందస్తు ఎన్నికలు రావచ్చు అనే ఊహగానాలు కూడా వినపడుతున్నమాట వాస్తవమే కానీ ఇప్పుడున్న ప్రజల్లో వచ్చిన మార్పును కానీ ప్రజా వ్యతిరేకతను కానీ దృష్టిలో పెట్టుకుంటే ముందస్తు ఎన్నికలు వస్తాడని మాత్రం ఆశపట్టడానికి అలాగే రావచ్చు అని చెప్పుకోవడానికి కూడా సమానమైన శాతమే ఉంది రావచ్చు రాకపోవచ్చు ఒకవేళ వస్తే ఎవరికి లాభము వచ్చినా అంటే ఈరోజు ప్రజల యొక్క ఆలోచన విధానాలు చూసిన తర్వాత వాళ్ళ ఆవేశాలను చూసిన తర్వాత వాళ్ళ ఆక్రోశాన్ని వెళ్ళగొక్కుతున్న విధానం చూసిన తర్వాత ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుందనే నిర్ణయాలని చెప్పని అందరూ సన్నిధులై ఉన్నారని చెప్పని భావించాల్సి వస్తుంది అది నిస్సందేహంగా ఇప్పుడున్న పాలక పార్టీకి ఇబ్బందికరమైన పరిణామమే అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు ఇప్పుడు వాడంతా బాగా చేసి అంతా బాగుందనుకుంటే ముందస్తుకి ఎందుకు వస్తారు వ్యతిరేకతను కప్పించుకోవడానికి ఏదైనా ముందస్తే కొంత లాభం జరిగిద్దేమో నష్ట తక్కువ నష్టంతో బయటపడతామేమో అనే ఆలోచనతో ముందస్తు ఎన్నికలకు వస్తారు సార్ మొన్న అంతకుముందు లోకేష్ గారు ఒక పాదయాత్రలో ఒక స్పీచ్లో అంటారు మా నాన్నగారు ఈసారి సీఎం అవుతారు అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు కూడా తనే సీఎం అవుతారని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఇటు నేనే సీఎం అని అంటున్నారు అంటే ఇలా ముగ్గురు అంటే వాళ్ళ వాళ్ళ వ్యతిరేక వాదనలు వినిపిస్తున్నారు అంటే మళ్ళీ ముగ్గురు పొత్తు కలుపుకొని వచ్చే ఛాన్స్ కూడా ఉంది కదా మరి ఎవరు సీఎం అవుతారు ఇప్పుడు ఇక్కడ సీఎం ఎవరనే దాని విషయం కంటే కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారు సీఎం ఇస్తే సంతోషమే ఎన్నికల తర్వాత కదా నిర్ణయం కూడా అన్నాడు మొన్న ముందు ఈ ప్రభుత్వాన్ని దించాలి ప్రజలను రక్షించాలి ప్రజల కోసం ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలి అదే నా దెయ్యం దానికోసం నేను పనిచేస్తానని ఆయన అంటున్నాడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పుత్రుల గురించి ఎక్కడ మాట్లాడలేదు కదా రాష్ట్రానికి ఏం చేస్తాను నేను మహిళలకు ఏం చేస్తాను యువతకు ఎలాంటి ఉద్యోగ కల్పన కల్పిస్తాను అని చెప్పి స్పష్టంగా చెప్తున్నాడు కాబట్టి ఆయన తెలుగుదేశం పార్టీ శ్రేణులకు వాళ్ళ కావచ్చు లేకపోతే లోకేష్ బాబు గారి నిర్ణయాలు కావచ్చు ఏది చూసుకున్నా కూడా కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు మళ్ళీ ఆయన పాలన మళ్ళీ ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో జరిగిన తెలుగుదేశం పార్టీ పాలనని ఇప్పుడు నాలుగు సంవత్సరాల మూడు నెలల కాలంలో ఈ ఈ ప్రభుత్వం యొక్క పాలనని వాళ్ళు బేరీజ్ వేసుకుంటున్నారు కాబట్టి రెండు చూసుకుంటున్నారు కాబట్టి ఏది మంచి అనే నిర్ణయానికి వాళ్ళు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి వెళ్ళి మొగ్గు చూపుతున్నారనేది స్థానిక సంస్థల మొన్న జరిగినటువంటి ఎన్నికలు చూసుకున్నా కూడా మరి అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు చూసుకున్నా కూడా అలాగే ప్రజల్లో ఈ ప్రతిపక్షానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు లోకేష్ బాబు గారికి కావచ్చు సభలకి సమావేశాలకి పాదయాత్రలకి వాళ్ళు సంఘీభావం తెలిపే విధానం చూసుకుంటే నిస్సందేహంగా ప్రజలందరూ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చూడాలని కోరుకుంటున్నారనేది చాలా స్పష్టంగా కనపడతా ఉందండి సరే ఓట్ల తొలగింపు అదేంటి సార్ ఆ ఇష్యూ గురించి ఒకసారి చెప్పలేదు సార్ ఆ ప్రక్రియ అనేది నిరంతరం జరిగేది జరుగుతూనే ఉంది ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు ఉప ఎన్నికల్లో కూడా ప్రక్రియ చేసి విజయవంతం అయ్యారు దానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు గట్టిగానే స్పందిస్తూ ఉన్నాయి కాబట్టి చూడాలి ఎంతవరకు ఎందుకంటే జరిగే వాస్తవాలు కనపడుతున్నాయి కాబట్టి మరి ఒకే ఇంట్లో మూడు వందల మంది వంద మంది నూట నాలుగు మంది ఇట్లా ఓటర్లు ఉన్నారు కాబట్టి అది తప్పని తెలిసినా కూడా దాన్ని మరి వాళ్ళు చేర్పిస్తున్నారంటే అవి నిలబడవంటి సంగతి తెలిసినా కూడా వాళ్ళు చేర్పిస్తున్నారంటే వాళ్ళు ఇదంతా ప్రక్రియ అనమాట అది అంటే వాళ్ళు ప్రతి నియోజకవర్గంలో కూడా పదివేలు నుంచి పన్నెండు వేల ఓట్లు తెలుగుదేశం పార్టీని తొలగించాలని తెలుగు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులని అలాగే వాళ్ళు ఒక పదివేల ఓట్లను చేర్పించుకోవాలని అంటే అప్పుడు ఇరవై వేలు ఓట్లు తేడా వస్తుంది కాబట్టి ఆ ప్రక్రియలో ఎన్నికల్లో విజయం సాధించాలని చెప్పని వాళ్ళు ఎన్నికల్లో వ్యూహంలో భాగంగా అవి చేస్తూ ఉన్నారు దానికి అధికారులు సహకరిస్తున్నారు మరి వీళ్ళు కేంద్ర ఎన్నిక సంఘాల దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరి చేస్తే మొన్న ఒక ఇద్దరు అధికారులకు కూడా శిక్ష పట్టడం కూడా జరిగింది మరి పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా దానికి ప్రతిఘటిస్తారా ఏంటనేది తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద ఆధారపడి ఉంది ఇది ఒక ఎమ్మెల్యేనో లేకపోతే ఒక ఎంపీనో చూసుకోవాల్సిన బాధ్యత కూడా కాదు గ్రామస్థాయిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా దానికి ధీటుగా స్పందించేసి జరిగే అక్రమాలని అధికారులకి కేంద్ర ఎన్నికల సంఘాన్ని దృష్టికి తీసుకెళ్లే విధంగా చేస్తేనే దీనికి పరిష్కారం దొరుకుతుందని చెప్పి నేను భావిస్తాను థ్యాంక్ యూ సో మచ్ సార్